విజయవాడలోని పలు నివాస ప్రాంతాలు నీట అధికారులు సహాయచర్లను ముమ్మరం చేశారు జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల సహాయక సిబ్బంది పడవల ద్వారా ముంపు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలిస్తున్నాయి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం కేంద్ర హోం మంత్రి హోంశాఖ కార్యదర్శితో ఫోన్లో మాట్లాడిన తర్వాత అదనపు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు స్పీడ్ బోట్లతో సహాయక చర్యల కోసం విజయవాడకు చేరుకున్నాయి సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు విజయవాడలో రాత్రి బస చేసిన సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రభావితమైన అజిత్ సింగ్ నగర ప్రాంతాన్ని సందర్శించారు బాధితులకు ఉదయం ఆహారం నీరు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు సోమవారం ఉదయం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో సమావేశమైన ముంపు ప్రాంత సందర్శనకు బయలుదేరారు ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయన రావడం ఇదే మూడోసారి అర్ధరాత్రి సమయంలో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు తన వెంట ఉన్న మంత్రులు నారాయణ కొండపల్లి కొల్లు ఇతర ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని సీఎం చంద్రబాబు కోరారు ఫంక్షన్ హాల్ ఇతర ప్రాంగణాలను సహాయక శిబిరాలుగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు బాధితుల బస్సు కోసం అవసరమైతే హోటళ్లను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు మరోవైపు లక్ష మందికి వంట చేసి ప్యాక్ చేసి సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు అక్షయపాత్ర ఫౌండేషన్ ఆహారాన్ని తయారు చేసి సరఫరా చేయడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది విజయవాడ గుంటూరు తదితర పట్టణాల్లో శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు వరదలతో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఆదివారం సీఎంతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు నదిపై ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాదిక హెచ్చరిక కొనసాగుతోంది బ్యారేజీలోకి భారీగా ఇన్ఫ్లో వస్తోంది డెబ్బై గేట్ల ద్వారా పదకొండు పాయింట్ ముప్పై ఆరు లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదులుతున్నట్టు అధికారులు తెలిపారు బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడంతో దిగువ ఉన్న గ్రామాల్లో వరద భయాలు నెలకొన్నాయి